రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనము. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. అదేను ఫ్యామిలీ సిరీస్ లో 13వ పార్ట్, దాంట్లో మనం ఇన్లాస్ రిలేషన్షిప్స్ గురించి మెడిటేట్ చేస్తున్నాం. మొదటి ప్రీవియస్ 2 సెషన్స్ లో అత్త గురించి డిస్కస్ చేస్తాం, ఇప్పుడు కోడలు గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ రూతు గ్రంథం 16-17 వచనాలు చూస్తే మొదటి అధ్యాయంలో ఒక కోడలి యొక్క లక్షణం మనం గమనించవచ్చు. ఇక్కడ పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడే కోడలు అత్తను వెంబడించలేదు, బాగా గమనించండి. తన భర్తను పోగొట్టుకుంది, అలాగే తన యొక్క మామను పోగొట్టుకుంది, లేక నయోమి తన భర్తను పోగొట్టుకుంది. ఇన్ని పరిస్థితుల్లో ఈమె అత్తను వెంబడించడానికి ఇష్టపడింది. దీన్నే విశ్వాస నమ్మకత్వం అంటారు, ఫెయిత్ఫుల్నెస్ అంటారు. వాళ్ళ రిలేషన్షిప్ ఎలాగుందని మనం గమనించినట్టయితే ఒకరికి శ్రేష్టమైనది, అంటే ఒకరికి మేలు కలిగించేది ఇంకొకరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకరికి మేలు కలిగించేది ఇంకొకరు, అంటే అత్త కోడలు ఇద్దరు కూడా, కోడలు ఏం చేస్తే అది అత్తకు మేలుకరంగా ఉంటుంది, అత్త ఏమైనా చేయదలిస్తే అది కోడలకు మేలుకరంగా ఉండేటట్టుగా. సో అలాంటి రిలేషన్షిప్ అక్కడ బిల్డ్ అయింది. ఈ వచనాల్లో ప్రాముఖ్యత మీరు గమనించాలి, ఎందుకంటే ఇది ఆదికాండము 2:24 లింక్ అయింది. ఏమిటంటే ఆదికాండము 2:24, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారి యొక్క శరీరం అయిందరు. ఇక్కడ భర్త తన తల్లిదండ్రులను వదిలి భార్యను హత్తుకున్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ రూత్ ఏం చేసింది, తన తల్లిదండ్రులను వదిలి అత్తను హత్తుకొనింది. కోడలు జాగ్రత్త గమనించండి, బిబ్లికల్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, బైబిల్ ఏం పద్ధతి నమూనా ఉందో దాన్ని ఆలోచించండి. అలాగానే అత్త తల్లిదండ్రులను పూర్తిగా గెటౌట్ అన్నట్టు కాదు ఇక్కడ ఉద్దేశం, ప్రొసీజర్ లేక ప్రాసెస్ గమనించండి. తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళమని నయమి చెప్పినప్పుడు ఆమె వెళ్ళలేదు, అత్త వెంబడే వస్తానని. అంటే వివాహం తర్వాత అత్తను ప్రిఫర్ చేసింది. ఇది కోడళ్ళకు ఒక లెసన్. మరి ఇలా చెప్తే ఎంత కోపం వస్తుంది, ఎంతమంది కోడలు కూర్చొని చూస్తాం ఇక్కడ నాకు తెలుసు యూట్యూబ్లో, ఎంత కోపం వచ్చి ఉంటుంది అంటే మీకు, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్తారు. సో ఆ తల్లి తండ్రి ఆ వివాహం వరకు తల్లిదండ్రులకు ప్రాముఖ్యత ఇచ్చింది, వివాహం తర్వాత అత్తన్ని పోగొట్టుకున్నా కూడా అత్తకు ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో బైబిల్ ఏం టీచ్ చేసి చూడండి, మనకు జ్ఞానం ఎక్కువైపోయి చాలా విషయాలు చేస్తున్నాం, అందుకే రొచ్చులో పడుతున్నాం. పీస్ఫుల్గా క్వయట్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఆ నయోమి గయ్యాలది కాదు కాబట్టి రూత్ వెళ్ళింది అని, మా అత్త గయ్యాలది అని నీకు ప్రశ్న వస్తుంది. అత్త ఎందుకు గయ్యాలది అవుతుందంటే వాళ్ళ జనరేషన్లో వాళ్ళకు చెప్పబడిన భక్తి యొక్క స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సినిమాలు సీరియల్ చూసి బతికిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కోడల్ని అణచివేస్తారు, మనస్తత్వం అలవాటు చేసుకుంటారు. సో కాబట్టి జాగ్రత్త కలిచింది, యంగ్ జనరేషన్ డిఫరెంట్ థింకింగ్ ఉండాలి. కోడలకు రూత్ ఏం చేసింది, ఒక డైరెక్షన్ ఇచ్చింది. 1:16 రూత్ గ్రంథం ఇంత ముందు చదివే ఏమి డైరెక్షన్ అంటే, ఇది చదువుకోండి 16వ వర్స్. ఇంత జరిగిన తర్వాత కూడా రూతు ఎందుకు అత్తతో ఉండాలనుకునింది, లాస్ ఏమి లేదు, అసలు ఆ ఫ్యామిలీకి సపోర్ట్ లేదు, అంత పరిస్థితుల్లో అత్తను ఎందుకు ఆమె వదులుకోకూడదు అనుకుంది. జనరల్గా భర్త చనిపోతేనే ఏం చేస్తుంటే కోడల్ని ఇంటికి వెళ్ళిపో ఉంటారు. 2 ఉద్దేశాలు ఉంటాయి ఇక్కడ, వెళ్ళి ఇంకో వివాహం చేసుకుని నువ్వు అన్న సంతోషంగా ఉంటావు కదా అని ఒక వ్యూ. సెకండ్ వ్యూ అంటే ఇంకా ఈమె నేను పెట్టుకొని ఏం చేస్తాను నాకు బరువు కదా అన్నది. సో 2 విధాలుగా ఆలోచనలతో పంపుతారు. కొంతమంది కోడలు ఏం చేస్తారంటే అత్త యొక్క ఉనికే భరించలేరు, ఉరికాల పక్కన కూర్చుంటే ముక్కులు మూసుకుంటాను చూసినావా, అత్త పక్కన కూర్చుంటే ముక్కులు మూసుకోరు కానీ ఆ హెట్రెడ్ ఫీలింగ్ అనేటువంటిది వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో కనిపిస్తుంది. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇది నేను చెప్పేది ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. మినిస్ట్రీలో వెళ్ళి ఫ్యామిలీస్ని డీల్ చేస్తున్నప్పుడు ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. ఎందుకు, వై డ్యూ హేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ యా మదర్ ఇన్ లా, అత్త ఉనికే అసహ్యత ఎందుకు కలిగిస్తుంది? అసలు రూతు నయోమిని వెంబడించడానికి నయోమిలో ఏమి మిగిలింది, ముసలిది, డబ్బు లేదు, ఊరదలు వచ్చేసింది, పెట్టబేడ సర్దుకొని ఇప్పుడు మళ్ళీ ఎనిక్కిపోతే ఇల్లు ఉంటుందో లేదో కూడా తెలియదు, ఇల్లు కథ వదిలేసారు. ఎందుకంటే అప్పుడు కాల పరిస్థితులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు ఎవరు టచ్ చేయరు, ఎందుకంటే దేవుడి యొక్క లాస్ అంత స్టాండర్డ్గా ఉన్నాయి కాబట్టి ఆమె ల్యాండ్ లేకపోతే ఉన్న చిన్న ఇల్లు అక్కడికి పోకపోయిండొచ్చు. బట్ లైవ్లీహుడ్ ఎక్కడ, జీవనోపాధి ఎక్కడుంది? ఇన్ని నెగటివ్ థింగ్స్ నయోమిలో కనపడుతున్నప్పుడు కూడా రూత్ నయోమినే వెంబడించాలనుకుంటుంది. రీజన్ ఒకటే, నయోమి దేవుడిని రూత్ ఇష్టపడింది కాబట్టి. సో నీ అత్తను నువ్వు ప్రేమించగలగాలి, ఆమెతో సఖ్యతగా మెలగాలి అంటే అత్త గయాలితనంతో సంబంధం లేదు, అత్త కోపిష్టి స్వభావంతో సంబంధం లేదు,
నువ్వు ఎవడైతే వెంబడిస్తున్నావో ఆ దేవుని స్వభావంతోనే నీకు లింక్ ఉంది. ఆ స్వభావం నీలో ఉన్నప్పుడు పరిస్థితులు భరించడం చాలా ఈజీ. సరే, కోడళ్ళు పరీక్షించుకోవాల్సినటువంటి కొన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఏమిట్రా అంటే, మీ యొక్క అత్తతో కూర్చున్నప్పుడు నువ్వు కంఫర్టబుల్గా ఉంటావా? తల్లితో కూర్చొని ఎంత చక్కగా సంభాషించగలడము, అలాగ అత్తతో చేయగలవా? ఆ నాకు ముందు నుంచి అలవాటు లేదు అని నువ్వు అలవాటు చేసుకోలేదు. రావడం రావడమే ఇంట్లో ఒక హేట్రెడ్ ఫీలింగ్, ఒక అభిప్రాయంతో ఇంట్లో ప్రవేశించావు. సో నీ కష్టం. సెకండ్ థింగ్ గమనించు, మీ అత్తలతో నీ సంభాషణ క్లుప్తంగా ఉంటుందా లేక కఠినంగా ఉంటుందా, పొడి పొడిగా ఉంటుందా, పరీక్షించుకో. థర్డ్ పాయింట్, మీ అత్త చెప్పే మాటలన్నింటినీ సంతోషంగా అంగీకరించడానికి వినటానికి నీకు ఇష్టం ఉందా, విన్నట్టు నటిస్తావా? ఇవన్నీ హృదయానికి సంబంధించిందే. అసలు అంతరంగంలో దేవుడు వెతికేదే అంతరంగాన్ని. సంఘంలో నువ్వు మంచి వ్యక్తివే, మినిస్ట్రీలో నీకు మంచి పార్ట్ ఉంది, అందరికీ తెలుసు చాలా యాక్టివ్ ఉన్నావని. నీ అంతరంగం ఎలా ఉంది? దీనిని జయించలేకపోతే నీవు ఆత్మలకు ఆశ్రయకరంగా మారుతావా? ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే, ఆశీర్వదించబడడానికి పిల్లబడినటువంటి మనం యొక్క ప్రవర్తన ఎలాగుంటే ఎలాగా మార్చుకోవాల్సిందే. నీ పిల్లల్ని ఎలా పెంచుతావు? ఒకవేళ నీకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాంటి మనస్తత్వాన్ని ఇవ్వగలవు? ఒక వ్యక్తిని ద్వేషించేటువంటి నీవు నీ కుమార్తెలకు ప్రేమపూర్వకమైనటువంటి సలహాలు ఇవ్వడం సాధ్యమవుతుందా? ఎందుకంటే ఆ హృదయంలో ద్వేషంలోంచి ఏమొస్తుంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, బయస్డ్ టాక్ వస్తుంది, బయస్డ్ గైడెన్స్ వస్తుంది. ఇంత ఇంపాక్ట్ ఉంది నీ ఫ్యూచర్, నీ కుమార్తెల యొక్క జీవితం మీద నీ యొక్క హృదయ స్థితి ఆధారపడిందంటే నమ్ముతావా? ప్రేమ, సహనము, క్షమించే గుణం ఉన్నటువంటి తల్లి తన కుమార్తెలకు ఎగ్జాక్ట్గా అదే టీచింగ్ ఇస్తారు. ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఆడపిల్లలు సంసారాలు కట్టుకోవడం సులభం. చాలా మ్యారేజెస్ చూస్తున్నా, మీరు చాలా మందికి మీ ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి మీకు నేను చెప్పేది వింతగా ఉండవచ్చు. పెళ్లి చేసుకున్న 1 మంత్కు విడాకులు, పెళ్లి చేసుకున్న 3 మంత్స్కు ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఫ్యామిలీస్, పెళ్లి అయిష్టంగా చేసుకున్న తర్వాత ఇంటికి రాకపోవడం, ఇవన్నీ రియల్ స్టోరీస్. ఎందుకు? హృదయ స్థితి మీద డిపెండ్ అయింది. అదే నేను మాట్లాడుతున్నా. నెక్స్ట్ థింగ్, మీ అత్త గురించి మీ తల్లిదండ్రులతో కానీ, మీ అక్క చెల్లెలతో కానీ, లేకపోతే నీ క్లోజ్ అసోసియేట్స్ ఫ్రెండ్స్తో కానీ నువ్వు మంచిగా చెప్తావా? గుడ్ రిపోర్ట్. పరీక్షించుకు, ఇవన్నీ చెక్ చేసుకు. నెక్స్ట్ థింగ్, ఇతరుల కంటే మీ అత్తకు ప్రాముఖ్యత ఇస్తావా లేకుంటే ఆమెకు లాస్ట్ ప్రాముఖ్యత ఇస్తావా చెప్పు. ఇది దురాత్మ కాదా? మా ఆయన మంచోడే కానీ మా అత్త కాదు అంటే మీ ఆయన ఎలా మంచోడయ్యాడు? మీ అత్త మామూలు బాగుంటేనే కదా మీ ఆయన మంచోడయ్యేది. ఈ లాజిక్ అర్థం కాదే. నేను మా ఆయన ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను, మా అత్త వస్తేనే ప్రాబ్లం అంటారు. మీ ఆయన మంచోడు కావడానికి మీ అత్త స్వభావం, వాళ్ళ నాన్న స్వభావమే కారణం కదా, అంటే పెంపకమే కదా. మరి పండు మంచిదే, చెట్టు చెడ్డది అవుతుందంటే ఎట్లా ఒప్పుకుంటాను నేను? సంథింగ్ ప్రాబ్లం. ఎదుటి వాళ్ళని మార్చడం కంటే మనల్ని మార్చుకోవడం చాలా సులభం. ఇవన్నీ మనం థింక్ చేయాల. ఇవన్నీ ఏమి సూచనగా ఉన్నాయి? పరీక్షించుకోండి. ఇవన్నీ ఏమి సూచనగా ఉన్నాయి? ఇలాంటి అత్తతో పడనటువంటి కోడలు ఉన్న ఇళ్లలో భర్తలకు కానీ భక్తి లేకుండా వాడిని ఇంటిని నరకం చేసుకుంటాడు. వానికి ప్రార్థన చేయడం రాదు. యేసుప్రభువా, నా కుటుంబ పరిస్థితులు బాగు చేయని చెప్పడానికి నామోషం. ఎందుకంటే వీడికి రక్షణ పొందలేదు. బైబిల్ చదవడం చాలా కష్టం. ప్రార్థన కూర్చోవడం అంటే అయ్యో కరోనా పేషెంట్ పక్కన కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. పోండి మెడికల్, మీ దారిలో మెడికల్ షాప్ ఎవరైనా తుమ్మినాడు అనుకోండి, చంపు మాయమైపోతారు సెకండ్లు అందరూ. అంత ఫీలింగ్ వస్తుంది ప్రార్థనలో కూర్చోడానికి. ఇలాంటి వ్యక్తి తన భార్య తన తల్లి మధ్య మనస్పర్ధలు ఉన్నప్పుడు ప్రార్థనతో జయించగలడా? చేయడానికి వస్తే కదా జయించడానికి. అందుకే ప్రతిదీ భక్తితో ముడిపడి ఉంది. భక్తి సరిగ్గా నేర్చుకుందాం, నామకర్త భక్తి నేర్చుకుని ఉపయోగం ఏం లేదు. సో నెక్స్ట్ చూసినట్టయితే, రూతు పరిస్థితి, దేవుని యందు ఉన్న నమ్మిక, ఏకైక దేవుడు నిజమైన దేవుడు యెహోవా అనేటువంటి నమ్మికను బట్టి ఆమె తన అత్తను వెంబడించింది. ఈ కాలంలో కోడలు కానీ మనం గమనించినట్టయితే, అంటే మంచి కోడలే లేరా అని మీరు అనవచ్చు. చాలా మంచి ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఆమె కోడలా కూతురు అనేది నేను గుర్తుపట్టలేకపోయాను. అత్త కోడళ్ళు తల్లి కూతుల మాదిరి మెలుగుతుంటే ఆశ్చర్యం వేసింది. అసలు రక్షణ కూడా లేనప్పుడు లేని వీళ్ళకు ఇంత రిలేషన్షిప్, ఇంత ప్రేమ ఎలా వచ్చిందో ఆశ్చర్యం అనిపించింది. తర్వాత రక్షణ పొందారు అనుకోండి. తర్వాత ఈ కాలం ఆ కోడలను చూసినట్టయితే, వీరి భక్తి ఎక్కడ పరీక్షించబడుతుంది? అత్త కోడళ్ళ భక్తి ఎక్కడ పరీక్షించబడుతుంది తెలుసా? వాళ్ళ సంబంధాలనే పరీక్షించబడుతుంది. ప్రసంగం చేయడం సులభం కాదు మీరు అనుకోవచ్చు, దాని ప్రకారం జీవించాల్సింది. స్త్రీల కూటాలు పెట్టి సంఘాలు పెట్టి ఊగిపోతే ఐ డోంట్ కేర్. నువ్వు మనిషిని ప్రేమించకుండా పోతే నీ భక్తి బూటకమరు. నువ్వు అసలు చర్చిలో ప్రార్థన ఆపేసి నీ అత్తతో నీకు సమాధానం లేకపోతే వేషధారణ ఎందుకు? నీకు మనసు మార్చుకో. మీ అత్త కూడా సంబంధం అనేటువంటిది మీ రిలేషన్షిప్స్ వలనే టెస్ట్ చేయబడుతుంది. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఏమి కుదరదు, నటించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్టయితే, కోడలుగా అత్తతో కానీ అత్త కోడలతో కానీ అడ్జస్ట్ చేసుకోలేకపోతే ఏ కారణం బట్టి అయినా వాళ్ళ భక్తి సరైనది అని మనం చెప్పగలమా?
మరి నువ్వు ఇంత లోతుగా చెప్తే ఇలాగా. ఒక వ్యక్తి రాశాడు మా యూట్యూబ్ లో కామెంట్స్, ఈ ప్రసంగాలు చూస్తుంటే మీ యొక్క సంఘంలోనికి భక్తిలో జారిపోయినాడు వచ్చి ఆ సంఘస్థుని ఫేస్ చేయడం కష్టము అని ఆయన తిట్టినాడో మెచ్చుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఎనీహౌ ఇట్స్ ఓకే, కారణం చెప్పమంటారా, ఈ ఆలోచన ధోరణికి కారణం చెప్పమంటారా, మన భక్తి లోతుగా లేదు. అపోస్తుల కార్యముల కాలంలో జరిగినటువంటి కార్యములు మా జరగాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు విని నాకు అర్థమైంది ఏంటంటే, అపోస్తుల కాలంలో జరిగినటువంటి శ్రమలు కూడా భరించగలిగిన వారుగా మమ్మల్ని చేయదేవని ఎవడు చేయలేదు. అలా చేస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. చచ్చినోడు లేస్తాడు, నువ్వు చచ్చిపోతావంటే నీ స్థలంలో ఇంకొక సేవకులు లేసి ఆ చచ్చినోడిని లేపుతాడు అన్నమాట. ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నావు అంటే ఇది బైబిల్ చెప్తుంది, నీ అంతరంగానే నువ్వు కాపాడుకోకపోతే ఏందిరా నీ భక్తి అని. అడ్జస్ట్ కాలేకపోతున్నావా? ఎక్కువ ప్రార్థన చేయి. నీ స్వభావం ఏంటో బయటపడుతుందా మీ అత్త దగ్గర కానీ కోడల దగ్గర కానీ? నువ్వు తగ్గించుకోవాల్సింది చాలా ఉంది అన్నటువంటి ప్రార్థన చేయి. ఈ ప్రార్థన చేయకుండా ఊరంతా ప్రార్థన చేస్తే అసలు ఏం ఉపయోగం? సప్త సముద్రాలు ఇంటి ముందు మురుకాలలో పడి చచ్చినాడు ఒకడు. అంతరంగాన్ని జయించు, బయట చాలా మంచి సాక్ష్యం ఉండొచ్చు, అంతరంగాన్ని జయించు. దయ్యాల సంగతి చెప్తా చూడండి, ఒకటి దయ్యం పట్టింది, ఒకటి ప్రార్థన చేస్తున్నాం, ఒక సేవకుడు మా సీనియర్ సేవకుడు ఎందుకు పట్టినావు వీడికంటే, వీడు డానియల్తో అబద్ధం చెప్పాడంట, నాతో అబద్ధం చెప్పాడంట కుర్రాడు, కొన్ని దయ్యం పట్టుకుంది. నమ్ముతావా? ఇవన్నీ అంతరంగానికి సంబంధించినటువంటివి. అందుకే అంతరంగాన్ని కాపాడుకో, ద్వేషము అసూయ నథింగ్ డూయింగ్. దేవుడు వాక్యం బోధించే భక్తి ఇదే. భక్తి కానీ మన విశ్వాసం కానీ ఇలాంటి మంచి క్రియలతో సహృదయం కలిగినటువంటి హృదయం కానీ లేక క్రియలు కానీ కనిపించకపోతే భక్తి వేస్ట్. కానుకల కొరకు నీకు మంచి ప్రసంగాలు చెప్పచ్చు, నీ చెవికి ఇంపైన మెసేజెస్ ఇవ్వచ్చు, కానీ దానివల్ల నువ్వు ఏమీ సాధించవు. ఆ దినం సంతోషంగా ఉంటావు అంతే. ఇంటికి వచ్చేసరికి మీ అత్త రెడీగా ఉంటుంది, అన్నం చేయకుండా మీటింగ్ పోయినావు అంటే తుస్సు ఉంటుంది, ఇది భూగా పట్టించి కొడతావు. అంతరంగం మీద జయమున్నట్టయితే ఐఎమ్ సారీ చేసేస్తావు, 10 నిమిషాలు ఆగండి అంటూ. ఆ మాట ఎప్పుడన్నా మాట్లాడగలిగావా? ఒక ఆవిడ వచ్చి నా భక్తి ఎలాంటిదండి అనేది. ఇంత కఠినమైన ప్రశ్న ఎవరు వేయలేదు నాకు అన్న. లేదు బ్రదర్ ప్లీజ్ చెప్పండి నాకు భక్తి ఉందా అంటే 2 ప్రశ్నలు వేసా. మీ ఆడపడుచుకి ఎప్పుడన్నా మీరు గొడవపడి ఉంటారు కదా క్షమాపణ చెప్పారా? ఆడపడుచు అంటే తమ్ముడు భార్యనో అన్న భార్యనో సంథింగ్ చెప్పానండి అనేది. మీ అత్తతో కానీ మామతో కానీ ఎప్పుడైనా మీరు సమాధాన పడ్డారు? ఎందుకంటే సహజంగా ద్వేషించుకోవడము ఉడుక్కోవడం ఉంటుంది కదా, మీ మనస్సాక్షిని పరిశుద్ధాలు ఒప్పించినట్టు కదా. అవునండి, ఎప్పుడన్నా క్షమాపణ చెప్పారంటే చెప్పాను. అయితే మీకు భక్తి ట్రాక్లోనే ఉన్నారు మీరు, అంటే చేసినటువంటి మిస్టేక్స్ను పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నప్పుడు వెళ్ళి నన్ను క్షమించండి నేను ఇలా అనుకున్నాను అని చెప్పగలుగుతున్నారంటే కొంచెం లైఫ్ ఉంది మీ హృదయంలో, జీవ ఆత్మలో అంటే వెలుగుతూ ఉందని. ఈ భక్తి చేయరు మరి, అంత ఆయాసం పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఏం ఎవరు వింటారు? అసలు ఎవరు వింటారు? సో మేడం దయ్యోన్ ఇంత కఠినంగా చెప్పా కదా ఇప్పుడు నేను, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మేడం దయ్యోన్ అనేటువంటి భక్తురాలు 16-17 శతాబ్దాల్లో ఫ్రాన్స్కి సంబంధించినటువంటి భక్తురాలు, బ్యూటిఫుల్ లేడీ, ఇంటలెక్చువల్. 16 ఏళ్ళ వయసున్నప్పుడు 32-38 ఏళ్ళ వయసున ఒక రిచ్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేశారు, భర్త మంచోడే. ఆమె అత్త గురించి ఆమె ఎన్ని సమలు పడింది రాసిన పుస్తకంలో. ఆమె అత్తకు సరైన చదువు లేదు, సరైన మర్యాద కలిగినటువంటిది కాదు, ఇనుపదండంతో పాలించినట్టు ఉండేదంట ఆమె ఇంట్లో. మేడం గారు చాలా ధనవంతురాలైన కుటుంబంలోంచి, పేరు ప్రఖ్యాతుల కుటుంబంలోంచి వచ్చి ఈ అత్త దగ్గర అట్లా పడింది, ఆమె దగ్గర రాసుకుంటూ వచ్చింది. ఆమెకున్న భక్తిని చూసి ఆ కాలంలో, మేడం గారి కాలంలో లూయిస్ 17, లూయిస్ 14 కింగ్ విపరీతమైన భోగములు సౌఖ్యములు ప్లెజర్ లవింగ్ సొసైటీని తయారు చేశాడు. ఆ ప్రజలంతా మేడం గారి యొక్క భక్తి వలన గుచ్చబడ్డారనమాట, గుచ్చబడి ఆమెను హింసించడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఈ ధనాశ ఎక్కువ కలిగినటువంటిది వీళ్ళ అత్త. ఆమె తన కుమారుణ్ణి, తన పెద్ద మనవుణ్ణి మేడం గయన్ యొక్క ప్రభావంలో పడకుండా శత విధాలుగా ప్రయత్నించి వేరు చేసింది అనమాట. మేడం గయన్ యొక్క లైఫ్ చాలా దుర్భరంగా తయారు చేసింది. ఈమె భక్తి చేసే కొద్దీ ఈమె విసిగించడం మొదలుపెట్టింది. ఈమె ఎంత పరిశుద్ధంగా జీవించాలనుకుంటే ఆమె అంత విసిగించడం మొదలుపెట్టింది. అప్పుడు ఏం చేసింది తెలుసా మేడం గయన్? చూడండి, గాడ్లీ డాటర్ ఇన్ లా, భక్తి కలిగినటువంటి కోడల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? దేవునితో దగ్గరగా నువ్వు గడుపుతున్నప్పుడు సరైన ప్రార్థన, పవిత్రమైన హృదయం కలిగి మనస్సాక్షిని ఎల్లప్పుడూ కడుక్కుంటున్న నీవు లేక మేడం గయ్యను ఎలా ఆలోచించి చెప్తాను. ఏమని ఆలోచించింది తెలుసామె? ఈ ట్రబుల్స్ అన్ని కూడా నన్ను దీనురాలుగా ఉంచడానికే దేవుడు అనుమతించాడని తేల్చి పడేసింది. మహా గర్విష్ఠ అంటాడు మేడం గయన్, మహాగర్విష్ఠ. ఎందుకంటే అందము, చాలా గొప్ప కుటుంబము, చాలా తెలివైనటువంటిది. జాన్ వెస్లీ లాంటి భక్తుడు కూడా ఆమెను వెంబడించాడు. ఆమె క్యాథలిక్ కానీ విశ్వాసం ద్వారానే రక్షణ చెప్పి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తి. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశ చరిత్రను మార్చినటువంటి బోధకుడు మేడం గయన్ భక్తికి ప్రభావితుడయ్యాడు. సో అలాంటి స్త్రీ ఏమని మాట్లాడుతుంది అంటే, ఈ అత్త వలన ఈ శ్రమలు లేక మిగతా కష్టాలు సొసైటీ వలన
నన్ను దీనురాలుగా చేయడానికే దేవుడు అనుమతించాడు. ఏ కోడలు ఇలాగ ఆలోచించగలదు? అలాగ ఆలోచించినాడు పరిశుద్ధ పరచబడడానికి ఒక బెట్టు పైకి ఎక్కడం ఖచ్చితంగా ఈజీ. ఇలాగ పై పైన రక్షణ పొందడం పశ్చాత్తాపడంలో ఉన్నటువంటి సమస్యలను చూసినట్టయితే చాలా మంది కోడలు శ్రమ పడడానికి రీజన్స్, ఈ కాలపు ఆడపిల్లలు ఎక్కువగా భర్తతో అడ్జస్ట్ కాలేకపోవడానికి, అత్తలతో అత్తమామలతో అడ్జస్ట్ కాలేకపోవడానికి, లేక తమ భర్త ఇంట్లో అడ్జస్ట్ కాలేకపోవడానికి కారణం ఏమిటంటే చాలా వరకు రక్షణ అనుభవంతో ఆగిపోతున్నారు. హెబ్రీ పత్రిక 12:10-14 అందరితో సమాధానమును పరిశుద్ధతి కలిగి ఉండేటకు ప్రయత్నించడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. పరిశుద్ధత అంటే సాంక్టిఫికేషన్, ఇట్స్ అ ప్రాసెస్. ఇక్కడ ఏం చెప్పాడంటే సమాధానము పరిశుద్ధత, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సమాధానం లేకుండా పరిశుద్ధత, పరిశుద్ధత లేకుండా సమాధానం కుదరదు. సో నువ్వు పరిశుద్ధ పరచబడుతుంటే సమాధానం ఉంటుంది. సో అత్తా కొడల మధ్య సమాధానం ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధం ఉండాలి. వారిలో ఒకరికైనా ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వడం చాలా సులభం. సో బిబ్లికల్ ఇలస్ట్రేటర్ లో జోసెఫ్ ఎక్సెల్ అనే కామెంటేటర్ ఏమన్నా అంటే, కింగ్ జేమ్స్ వర్షన్ ఏమిటంటే ఫాలో హోలీనెస్ అనేది, అంటే పరిశుద్ధతను కలిగి ఉండటం ప్రయత్నించడండి. ఈఎస్విలో ఏమన్నట్టు ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ లో స్ట్రైఫ్ ఫర్ హోలీనెస్ అని ఆ నచ్చిన కామెంటరీ ఏంటంటే, ఎవడు కూడా ఏ ప్రయత్నం లేకుండా, ఏ ఒరి రాపిడి లేక ఒత్తిడి లేకుండా పరిశుద్ధపరచబడ్డు. యూ కెనాట్ అటెండ్ హోలీనెస్ బై స్టాండింగ్ స్టిల్ అంటున్నాడు. రూమ్ లో ఒక మూల కూర్చొని ప్రార్థన చేసి పరిశుద్ధపరచబడవు అంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధపరచబడడం అంటే ఏమిటంటే దాని కొరకు కోరిక ఆశ కలిగి దాని కొరకు పోరాడగలగాలి. యూ హ్యావ్ టు ఆగనైజ్ ఫర్ ద హోలీనెస్. దేవా నన్ను పరిశుద్ధపరచని పోరాటం చేయాలి. యూ కెనాట్ అటైన్ హోలీనెస్ బై స్టాండింగ్ స్టిల్. నన్ను పరిశుద్ధపరచు అనుకోని అత్తల ద్వారా వచ్చే శ్రమలు లేక ఇంటి ద్వారా వచ్చే శ్రమలు నువ్వు భరించడానికి ఇష్టపడకపోతే ఎలా పరిశుద్ధపరచబడతావు? వాక్యం చెప్తుంది పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎందుకంటే సమాధానం ఉంటుంది. సాల్వేషన్ కి 3 aspects ఉన్నాయి, సాల్వేషన్, సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. రక్షణ అంటే ఏమిట్రా అంటే పాపం యొక్క ప్రతిఫలం నుంచి విడుదల. సాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడడం అనేది ఒక ప్రక్రియ, ప్రాసెస్, ప్రతిదినము జరిగేటువంటిది, పాపం యొక్క శక్తి నుంచి విడుదల. గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడడం. పరలోకం వెళ్ళిన తర్వాత మనకు ఆ శరీరం ఇవ్వబడుతుంది కాబట్టి అక్కడ పాప ఉనికి నుంచి విడుదల వస్తుంది. సో ఈ పరిశుద్ధపరచబడడం అనేది ఈ లోకంలో ఇప్పుడు జరగాలంటే ఇట్ ఈస్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. అది ఎలా సాధిస్తాడు దేవుడు? ఇలాంటి ఇరుకైనటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళడానికి అనుమతించినప్పుడు, నేను పంపించినప్పుడు నీవు లోబడితే కానీ సాధ్యం కాదు. సో ఆ పరిశుద్ధత లేకుండా, ఆ శాంక్టిఫికేషన్ లేకుండా నీకు సమాధానం ఉండదు. ఆ పరిశుద్ధత కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. యూ హ్యావ్ టు స్ట్రైఫ్ ఫర్ హోలీనెస్. ఊరిక కూర్చొని చప్పట్లు కొట్టి వచ్చేది కాదు. పాపం అన్నటువంటిది ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం ఏమాత్రం విత్తకుండా కూడా పాపం మీద పెరుగుతుందంట. సిన్ విల్ గ్రో వితౌట్ సోయింగ్. అపవిత్రమైన పత్రికనో లేకపోతే ఒక పోస్టర్ను చూడాలని పోవు, పోతు చూస్తావు. యూ డిడ్ నాట్ సో ఎనీథింగ్, పాపం పెరగడం మొదలు. అయితే పరిశుద్ధత మాత్రము కల్టివేట్ చేసుకోవాలి. ఇట్ నీడ్స్ కల్టివేషన్. కలుపు తీసి దున్ని తర్వాత సరైనటువంటి వాక్యమైన విత్తనాలు విత్తాలన్నమాట. పట్టుదలతో దాన్ని వెంబడించాల్సిన అవసరం ఉందన్నమాట. ఉత్సుకత అనేది ఉండాలి, ఈగర్నెస్ అని ఉండాలి. పరిశుద్ధపరచబడాలి ప్రభువా నేనని. ఒక వేటగాడు వేట కొరకు ఎలాగ పరిగెత్తాడో, ఎదురు చూస్తాడో అలాంటి ఆతురత పరిశుద్ధపరచబడడానికి మనకున్నప్పుడు సమాధానము సులభం. సెకండ్ క్వాలిటీ ఆఫ్ రూత్, మొదటిది ఏమో ఫెయిత్ఫుల్నెస్ చూస్తున్నాం, రెండవది రెస్పెక్ట్. రూత్ 2:2 మోయాబు రాలైన రూతు, నీ సెలవైన ఎడలా నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనక పరిగణ ఏరుకుందని నయమితో చెప్పగా ఆమె నా కుమారి కుమ్మనెను. రూత్ వాస్ కర్టియస్ ఇనఫ్ టు సే దట్ ఐఎమ్ గోయింగ్ సమ్వేర్, నేను పలాని చోటికి వెళ్తున్నాను అని చెప్పగలిగినటువంటి మర్యాద కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తున్నాడు. ఎంతమంది కోడళ్ళు బయటికి వెళ్లేటప్పుడు తమ అత్తలతో చెప్తారు? చెప్పడం హృదయపూర్వకంగా చెప్తారా? చెప్పాలి కాబట్టి చెప్తారా? చూడండి, ఆలోచించండి. చిన్నప్పటి నుంచి చదువుతున్నారు, సండే స్కూల్ నుంచి రూత్ గురించి చెప్తారు, పెద్దగా అయిన తర్వాత రూత్ గురించి ఎక్స్పోజిషన్ ఉంటుంది. మరి రూత్ అలవాట్లు కావాలి కదా, నేర్చుకోవాల్సిందే. యు ఆర్ ఏ క్రిస్టియన్, యూ హ్యావ్ నో అదర్ గో. నీవు ఈ పాటలు నేర్చుకోవాల్సిందే, పాటించాల్సిందే. అలా చేయడం వల్ల వచ్చే తరము వారికి నువ్వు ఆదర్శమైనటువంటి తల్లిగా మిగిలిపోతావు, లేకపోతే శాపం ఇచ్చేటువంటి తల్లిగా మిగిలిపోతావు. ఎక్కడికి వెళ్తున్నాను చెప్తూ నేను వెళ్ళి పరుగు ఏర్కొని వస్తాను అంటుంది, కొంచెం ఏమైనా తినడానికి సంపాదించుకొని వస్తాను. She has that courtesy. ఎప్పుడు ఈ కోడళ్ళు అత్తతో ఇలాంటి విషయాలు షేర్ చేసుకోగలరు, లేక ఎప్పుడు ఇలాగ షేర్ చేసుకోవడానికి వాళ్ళకి కష్టం అవుతుంది అని ఆలోచిద్దాం. When does daughters in law feel hard to share their feelings? చెప్పమంటారా? ఫస్ట్ థింగ్, మనుషుల్ని ఇష్టపడకపోతే నీవు వాళ్ళతో ఏమీ పంచుకో. ఎక్కడికి వెళ్ళామంటే అన్నీ నీకు చెప్పి వెళ్ళాలా, బాత్రూమ్ పోయానంట ఎటకరంగా కదా. క్లోజ్నెస్ లేకపోయినప్పుడు నువ్వు పంచుకోవే, చిన్న చిన్నవే నీ దృష్టిలో. సాతాను మీ ఇంట్లో తాండం వేయడానికి చాలు ఇవి.
ద్వేషము ఆయాసము మనుషుల్ని క్షమించలేనటువంటి ఇళ్లలో దయ్యాల యొక్క దేవదూతలు ఉంటాయా? ఉండవు. నీకు తెలియకపోతే బైబిల్ చదువు. నెక్స్ట్ థింగ్, ఒక వ్యక్తితో మనం క్లోజ్ గా ఉన్నాము అన్నదానికి సూచన ఏం తెలుసా? మన హృదయం విప్పి మనం మాట్లాడుకుంటాం. క్లోజ్నెస్ యొక్క మార్క్, వెళ్ళి హృదయం విప్పి మాట్లాడుకుంటాం. అలా హృదయం విప్పి మాట్లాడుకున్నప్పుడు అవతల వ్యక్తి నమ్ముతున్నట్టే కదా, మన విషయాలు ఎవరికి చెప్పడు కాబట్టి ఇంత షేర్ చేసుకుంటాం. అంటే క్లోజ్నెస్ ఉన్నప్పుడు ట్రస్ట్ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, హృదయాన్ని పంచుకోవటం ఉంటుంది. ఇవి మీ అత్త కోడళ్ళ మధ్య మీ మధ్య కానీ లేకపోతే తిరిగి రీబిల్డ్ చేసుకోండి, దేవుని అడగండి సరి చేయడానికి. ఇవన్నీ సాధ్యం. ఇంటిని పరలోకం చేసుకోవాలంటే ఇవే చేయాల్సింది. సో నెక్స్ట్ థింగ్ చూసినట్టయితే అత్త కోడళ్ళ మధ్య అయిష్టతలు లేనప్పుడు ఉన్నప్పుడు షేరింగ్ ఉండదు అనమాట, కోఆర్డినేషన్ ఉండదు, కోఆపరేషన్ అసలే ఉండదు. కోఆర్డినేషన్ లేకుండా ఏమవుతుందో తెలుసా? అంటే ఒకరికొకరు సరైన కమ్యూనికేషన్ కలిగి సహకరించుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఒక తమ్ముడు ఉన్నాడంట ముగ్గురు అక్కలకు. తమ్ముడు అంటే ముగ్గురు అక్కలకి చాలా ప్రేమ, కానీ ముగ్గురు అక్కలకి సరైన సంబంధం లేదు. తమ్ముడు నెక్స్ట్ డే ఇంటర్వ్యూ పోవాలని చెప్పి వాడికి ట్రౌజర్ కుట్టాలని చెప్పి అందరు కుట్టుకుంటా చేసినారు. లాస్ట్ కూడా పొద్దున్న లేచి చూసేసరికి అది నిక్కరైంది. అంటే ఒకరితో ఒకరు సంభాషణ లేకపోవటాన్ని బట్టి, కోఆర్డినేషన్ లేకపోవటాన్ని బట్టి, ఓహో ఒక సిస్టర్ కట్ చేసిందని చేసి ఓహో ఇంత ఇంకా కట్ చేయలేము, ఆమె కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా రెండోది మూడోది అట్లా. నో కోఆర్డినేషన్, నో కమ్యూనికేషన్, నో కోఆపరేషన్. ఎందుకు కోడళ్ళు అత్తలను తల్లి మాదిరిగా చూడలేరు? ఇంత కఠినమైన ప్రశ్నలు మాకు నీట్ ఎగ్జామ్లో కూడా రావు, లేకపోతే మేము డిఎస్సిలో కూడా రాలేదు కదా బ్రదర్ అంటావా? హృదయానికి సంబంధించినవన్నీ కఠినంగానే ఉంటాయి. ఎలాగా రూతు తన తల్లిదండ్రులను మరిచి అత్తను ప్రిఫర్ చేసింది అనుకుంటున్నారు? చాలా వింతగా ఉంటుంది. ప్రస్తుతం అయితే అత్తను కోడళ్ళు తల్లిగా ట్రీట్ చేయలేకపోతున్నప్పుడు రూతేమో తల్లి ప్లేస్ లో అత్తను తీసుకొచ్చి పెట్టింది. ఒక మోయాబీరాలేమ ఇస్రాయేళ్లకు శత్రువులు అసహించుకుంటారు. 14 తరంలో 12 తరం వరకు మోయాబీలు యెహోవా మందిరాన్ని ప్రవేశించకూడదు ఆలయంలోని శాపం పెట్టిన ఉంది వాళ్ళ మీద. సో ఇలాంటి జనర ఇలాంటి తరం ఇలాంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి స్త్రీ తల్లి ప్లేస్ ని మదర్కి ఎలాగ ఇవ్వగలిగింది? మరి పుట్టక నుంచి బైబిల్ వింటూ పాటలు పాడుతూ తర్వాత ఎన్నెన్నో చేస్తూ స్టేజ్లు ఎక్కి పాటలు పాడుతూ హల్లెలూయా చెప్తూ తల్లి ప్లేస్ ని అత్తకి ఇవ్వలేక ఎందుకు పోతున్నాం? ఇదంతా దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. అంతరంగ పురుషుడు కానీ బలంగా ఉంటే ద్వేషాన్ని పగను క్షమించడం సులభం, జయించడం అనను నేను, కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కడం సులభం, ఎదగడం సులభం. ఎలా ఆమె చేసినట్టు? ఒకవేళ నయమిలో గొప్పతనం ఉందా, లేకపోతే ఏ మంచి రూతు నయమిలో చూసింది? దీనికి ఏమి ఆన్సర్? ఇవన్నీ చూసినట్టయితే జస్ట్ ఒక విషయం కనిపిస్తుంది, యెహోవాను ప్రేమించింది కాబట్టి నయమిని ప్రేమించింది, నయమిని ప్రేమించగలుగుతుంది కాబట్టి యెహోవాను ప్రేమించింది. మొదటి యోహాను పత్రిక ఉన్నట్టు కనిపించే సహోదరుని ప్రేమించిన వాడు కనిపించిన దేవుని ప్రేమిస్తా అంటే ఎలా? సో రెండిటి కూడా లింక్ పెట్టేశాడు దేవుడు. ఒక కామెంటేటర్ చాలా బాగా రాశాడు, రూతును ఇస్రాయేలీలతో కంపేర్ చేసినప్పుడు, అంటే ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానికి బయలుదేరారు, రూతు కూడా మోయాబు దేశం నుంచి బెత్లెహేము అంటే ఇస్రాయేల్ దేశానికి బయలుదేరింది. ఇస్రాయేల్ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళకున్న కోరికలన్నీ, దే బ్రాట్ ఆఫ్ దేర్ బ్యాగేజ్ అంటారు దాన్ని, మాంసం కావాలి, అది కావాలి, చట్నీ కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, రకరకాల కోరికలన్నీ తీసుకొచ్చారు. రూతు మాత్రం ఆ మోయాబు దేశం యొక్క సంస్కృతిని తీసుకురాలేదు. బిగ్ కాంట్రాస్ట్, బాగా ఆలోచించండి. ఇస్రాయేల్ అది తీసుకొచ్చారు ఎందుకంటే అందుకే మోషే చాలా ఇబ్బందులు పడ్డాడు ఇస్రాయేల్తో, ఒక తరం నశించిపోయేంత వరకు సెటరేట్ అవ్వలేదు. రూతు మాత్రం తన అత్త దగ్గరకు వచ్చినప్పుడు, ఇస్రాయల్ దేశానికి వచ్చినప్పుడు మోయాబు సంబంధమైనటువంటి ఏదాన్ని కూడా ఆమె ముట్టలేదు, ఉంచుకోలేదు, తీసేసింది. సో ఇప్పుడు దీన్ని మనం కోడళ్ళకు లేక అత్తలకు కానీ అప్లై చేసుకున్నట్టయితే, కోడళ్ళకు అప్లై చేసినట్టయితే, గర్ల్స్ తమ పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చినప్పుడు కొంచెం బ్యాగేజ్ తీసుకొస్తారు, అది ప్రాబ్లం అవుతుంది కొన్నిసార్లు వాళ్ళ భర్త యొక్క గృహంలో. మా ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉండేవి, దట్ ఇస్ కాల్డ్ బ్యాగేజ్. ఇక్కడ బెడ్రూమ్ లేదు, ఉన్నదంతా సర్దుకోవాలి. మోయాబు దేశంలో మా అమ్మ దగ్గర ఉంటే చాలా బాగుండేది అని రూత్ అంటే నయమి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ థింకింగ్ అనేది రూత్ తీసుకురాలేదు. బెత్లెహేములో ఉన్నటువంటి పరిస్థితులకు అడాప్ట్ అయ్యింది, తను తాను ఇముడ్చుకొనింది అనమాట ఆ పరిస్థితుల్లో. అది బేదరికం కావచ్చు, లోన్లీనెస్ కావచ్చు, సెక్యూరిటీ లేనటువంటి స్థితి కావచ్చు. సో గర్ల్స్ అలాగా పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చినప్పుడు ఈ విషయాలు జాగ్రత్త ఉండాలి. నీకు తెలియకపోవచ్చు కానీ ప్రాబ్లం క్రియేటర్స్ గా ఇవి మారచ్చు. భర్తల్లో ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేనివి మీ ఇంట్లో మంచిగా కనిపించవచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఇష్టం లేదన్నప్పుడు ఆ మంచి వదిలేసుకోవడం చాలా బెటర్. ఎందుకు? నీ ఫ్యామిలీలో సమాధానం కావాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే పళ్ళు తొమ్మకుండా అత్తమామలు కానీ ఒక వంటింట్లోకి వస్తే తిడతారనమాట కోడలు. ఇవే బ్యాగేజ్, ఇదే బ్యాగేజ్, ఇది గర్వం తప్ప వేరేది కాదని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే రూతులో ఆ యొక్క డ్యూటిఫుల్ మైండ్ ఉంది, పనిచేసే మనస్తత్వం. 2వ అధ్యాయం 2వ వచనం,
మోయాబు రాలేని రూత్ నీ సెలవైనట్ల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనక పరిగణ ఏరుకొందని నయమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను తన బాధ్యత తన అత్త పట్ల నెరవేరుస్తుంది. అదే అర్థమవుతుందని నేను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే అత్తను తల్లి ప్లేస్ లో చూసుకోగలడం ఏమిటంటే తల్లి పట్ల ఎంత బాధ్యత తల్లిదండ్రుల పట్ల ఉంటుందో ఎంత కన్సర్న్ ఉంటుందో వాళ్ళు అడగకముందే వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఎంత హెల్ప్ చేస్తావో అదే పొజిషన్ని నువ్వు అత్తకి ఇవ్వగలిగి అలాగా నీవు రెస్పాండ్ అవ్వగలవా. నేను వెళ్ళి పని చేసుకుని వస్తానని డ్యూటీ మైండెడ్. కొంతమంది ఆడపిల్లలు నేను పెళ్లి చేసుకుని ఉద్యోగం చేయడానికి అన్నలు కూడా నాకు తెలుసు. ఈ బతుకు అసలు ఎలాంటి పెంపకం రా బాబు, ఇది పెళ్లి చేసుకునేది ఉద్యోగం చేయడానికి కాదంట, మరి దేనికి? కొలెస్ట్రాల్ పెంచుకోవడానిక, హార్ట్ అటాక్స్, బ్లడ్ ప్రెషర్స్, డయాబెటీస్, పని చేయకుండా ఉంటాయి. మా అమ్మాయి పని చేయదు, పనులను పెట్టు, వంటకు ఒకరిని పెట్టాలి, ఊడవటానికి ఒకరిని పెట్టాలి, ఇద్దరు పెట్టాలి, లోన్లు కూడా తీసుకోవాలి వాడు భర్త ఇంతమందిని మెయింటైన్ చేయడానికి. కొంతమంది పేరెంట్స్ తమ కూతుర్లు పని చేయడం ఇష్టం లేదు, వెరీ డేంజరస్, వాళ్ళ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసేస్తారు. సో ఇలాంటి కోడళ్ళు ఇళ్ళలో ప్రవేశించినప్పుడు పని అన్నది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, చాలా కష్టమైనదిగా ఫీల్ అవుతారు. రూత్ వెంటనే తన అత్తను పోషించేటువంటి బాధ్యతను తీసుకొనిందంటే ఎంత గ్రేట్ క్వాలిటీ ఉండాలి రూత్. కంక్లూజన్లో కోడలు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అత్తలతో వ్యవహరించేటువంటి కష్టమైన క్లిష్టమైన లేక ఏ పరిస్థితులు అయినా కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రూత్ యొక్క వ్యవహార శైలి. పరిశుద్ధపరచబడినప్పుడు నీవు సమాధానం కలిగి ఉంటావు, సమాధానం ఉన్నప్పుడు ఆ ఇంట్లో నీ పిల్లల్లో ఆరోగ్యం ఉంటుంది, చదువులో ఉత్తీర్ణత ఉంటుంది, త్వరగా వృద్ధిలోకి వస్తారు, యేసు ప్రభును మహిమపరుస్తారు. ప్రార్థన చేసుకుంటాం.